హాయ్ అన్ఎంప్లాయీస్ సార్స్ అండ్ మ్యామ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రవి దేవరకొండ అండ్ ట్యూక్బడి డాట్ ఇన్. ఇవాల్టి జాబ్ వచ్చేసి కార్పెంటర్గా జాబ్ అనేది రావడం జరిగింది. 20,000 నుంచి 60,000 అంటే చాలా చాలా మంచి జీతంతో కార్పెంటర్గా జాబ్ రావడం అనేది జరిగింది. కూకట్పల్లి హైదరాబాద్లో వారి ఆఫీస్ ఉంటుంది. దయచేసి మీకు చెప్పేది ఒకటే, ప్రతి వీడియోకి చెప్తున్నాను, జాబ్కి ముందు కాల్ చేసి మంచిగా మాట్లాడండి, అఫీషియల్గా మాట్లాడండి, రఫ్గా మాట్లాడొద్దు. నేను చూపెట్టే జాబ్స్ చాలా మంచి జాబ్స్, ఇదే జాబ్ అని కాదు ఇంకా చాలా ఉన్నాయి. కొంచెం అనుభవం ఉండి ఆ వర్క్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవుతారు. ప్రైవేట్ అయినా చాలా చాలా మంచి ఉద్యోగాలు ఇవి, ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం అయితే లేదు, దేనికి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ అర్హతలు నీకు లేవు అనుకుంటే అర్హత ఉన్నవారికి తెలియచేయండి. ఓకే, రైట్. కార్పెంటర్ అంటే ఆల్రెడీ వర్క్ వచ్చిన వారు చాలామంది ఉంటారు కాబట్టి దాని గురించి మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. డ్యూటీ కూడా పొద్దున 9:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఉంటుంది. ఇలాంటి బెస్ట్ టైమింగ్స్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను క్లియర్గా చెప్తాను, వినండి. ఎవరైతే 10వ తరగతి లేదా 10వ తరగతి కంటే తక్కువ ఉన్నవారు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. వారికి 20,000 నుంచి 60,000 జీతంతో కార్పెంటర్గా ఉద్యోగం అంటే చాలా మంచి అవకాశమే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ జాబ్కి 1 నుంచి 2 సంవత్సరాల అనుభవం అయితే ఉండాలి కార్పెంటర్గా. అసలు ఏంటా వర్క్ అంటే ఇంటీరియర్ వర్క్స్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి మరీ అంతగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఖచ్చితంగా ఈ అర్హతలు ఉన్నాయి అంటే మీ రెజ్యూమ్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని ఓపెన్ చేసి అందులో అప్లోడ్ని క్లిక్ చేసి పంపండి. ఎందుకంటే వాళ్ళ నెంబర్ మీకు డైరెక్ట్ యూట్యూబ్లో షేర్ చేస్తే అర్హత ఉన్నవారు లేనివారు అందరూ కాల్ చేస్తారు కాబట్టి వాళ్ళను అనవసరంగా డిస్టర్బ్ చేయటం మీకు మంచిది కాదు, వాళ్ళకు మంచిది కాదు. మనకు వాళ్ళ సైడ్ నుంచి ఫ్యూచర్లో కూడా జాబ్ ఇన్ఫర్మేషన్స్ కావాలి అంటే ఈ ఒక్క హెల్ప్ చేయండి. నో ప్రాబ్లం, మీ రెజ్యూమ్ని పంపండి చాలు, మీరు ఈ జాబ్కి సూటబుల్ అయితే డైరెక్ట్గా నేనే వాళ్ళతో కాల్ మాట్లాడిస్తాను. ఇంకోటి, అందరూ మాకు కాల్ చేస్తున్నారు, వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారు, మేము రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనుకోవద్దు. వర్క్ బిజీలో ఉండటం వల్ల ఇవ్వలేకపోతున్నాం, కానీ ఫ్రీ టైంలో ఖచ్చితంగా మేము రిప్లై అనేది ఇస్తాం. ఓకే, అర్హత ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోండి. ఏ జాబ్ అయినా సరే దొరికింది కదా, డబ్బులు కట్టాల్సిన అవసరం కూడా లేదు అని అప్లై చేయకండి. అలాంటి ట్రిక్స్ వేరే వాళ్ళ దగ్గర ట్రై చేసుకోండి, నా దగ్గర అస్సలు వద్దు. దీనివల్ల అందరికీ టైం వేస్ట్, కొంచెం వెయిట్ చేస్తే మీకు కావాల్సిన జాబ్ కూడా వస్తుంది, వెయిట్ చేయండి. అయితే ఈ జాబ్కి ఇంగ్లీష్ మాట్లాడటం కొంచెమైనా వచ్చుండాలి, కనీసం అర్థం చేసుకుంటే చాలు. ఒకవేళ కార్పెంటర్ జాబ్కి ఎవరైనా ఫ్రెషర్స్ని అడిగితే ఆ జాబ్ వివరాలను మీకు పంపిస్తాను. ఓకే, అండ్ ఇందాక చెప్పాను కదా, జాబ్ టైమింగ్స్ మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు, సండే హాలిడే. ఇంకా ఏమైనా వస్తే అప్డేట్ చేస్తాను. అప్లై చేసుకోవడానికి మీ యొక్క పూర్తి వివరాలతో మీ అనుభవం కూడా అందులో యాడ్ చేసి మీ రెజ్యూమ్ని నీట్గా రెడీ చేసి కింద లింక్ ఇచ్చాను, ఓపెన్ చేస్తే ఒక పేజ్ వస్తుంది, అందులో అప్లోడ్ని క్లిక్ చేసి మీ ఫైల్ని అప్లోడ్ చేయండి. మీ రెజ్యూమ్ని చూసిన తర్వాత మీరు కరెక్ట్ సూట్ అయితే మీతో డైరెక్ట్ కాల్ మాట్లాడిస్తాను. ఓకే, మరిన్ని వివరాలకు లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. లేటెస్ట్ ప్రైవేట్ అండ్ ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. అండ్ జాబ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ లింక్స్ని కింద ఇచ్చాను, కావాలంటే యాడ్ అవ్వండి. థ్యాంక్ యూ.